న్యూస్. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, కాకినాడ టౌన్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి షాక్ తగిలింది. ద్వారంపూడి ముఖ్య అనుచరుడు బల్ల సూరిబాబు ఇంటి అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. అధికారులపై దాడికి దిగాడు ద్వారంపూడి అనుచరులు. కూల్చివేతను అడ్డుకోవడానికి ప్రయత్నించారు ద్వారంపూడి అనుచరులు. పోలీసులు అధికారులను తోసేశారు ద్వారంపూడి. ద్వారంపూడిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ బిల్డింగ్కి ఎలాంటి పర్మిషన్ లేదని అందుకే కూల్చివేశాము అని అధికారులు చెబుతూ ఉన్నారు. ద్వారంపూడి అక్కడికి చేరుకుని పోలీసులను నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు ద్వారంపూడిని కూడా అడ్డుకున్నారు. అక్కడ నిర్మాణంలోని ఇంటిని కూల్చివేశారు. ద్వారంపూడి అనుచరులు ఈ నిర్మాణాన్ని చేస్తూ ఉన్నారు. ఇది అక్రమ నిర్మాణం అంటూ పోలీసులు చెప్తున్నారు. అందుకే కూల్చివేశామని పోలీసులు చెప్తున్నారు. కాకినాడ అర్బన్ నియోజకవర్గం నుంచి ఆయన 2019 పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు ద్వారంపూడి అనుచరుడి నిర్మాణాన్ని పోలీసులు అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడంతో అక్కడకు ద్వారంపూడి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కాసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏం జరుగుతుంది? పోలీసులు అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేస్తున్నారు. ద్వారంపూడి అనుచరులు అడ్డుకుంటూ ఉన్నారు. ఏంటి అసలు ఈ గొడవ? కాకినాడ అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యలక్ష్మి 9వ డివిజన్లోని రాజ్యలక్ష్మి నగర్లో ద్వారంపూడి చంద్రశేఖర్ ప్రధాన అనుచరుడు సూరిబాబు అక్కడ G+1 భవన నిర్మాణానికి అనుమతి తీసుకుని నగరపాలక సంస్థ అక్కడ అనుమతి తీసుకున్నారు. కానీ నిబంధనల విరుద్ధంగా G+1 నిర్మాణానికి అనుమతి తీసుకుని ఆయన రెండో ఫ్లోర్ కూడా నిర్మాణం చేస్తుంటే ఒక భారీ కట్టడాన్ని ఆయన నిర్మాణం చేస్తుంటే ఆల్రెడీ అక్కడ మున్సిపల్ అధికారులు ఆయనకి నోటీసులు ఇచ్చారు. నిబంధనల విరుద్ధంగా అక్కడ G+1కి మాత్రమే అనుమతి ఇచ్చాము, సెకండ్ ఫ్లోర్ నిర్మాణానికి అనుమతి లేదు అని పోలీసులు ఆల్రెడీ నగరపాలక అధికారులు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా నోటీసుల మీద స్పందించుకోకుండా ఆయన నిర్మాణాన్ని కంటిన్యూ చేయడంతో నిన్న మధ్యాహ్నం ఆ భవనాన్ని కూల్చివేసేందుకు మున్సిపల్ సిబ్బంది అక్కడ జేసీబీలు తీసుకొచ్చారు. అయితే కూల్చివేత ప్రారంభించిన సమయంలో సమాచారాన్ని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్కి చేరవేయడంతో ఆయన అనుచరులతో అక్కడికి వచ్చి వీరంగం సృష్టించారు. నా అనుచరులు ఇల్లునే కూల్చేస్తారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగి వాళ్ళని తోసే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించి ఆయన్ని అడ్డుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ద్వారంపూడి అనుచరులు కొంతమంది ఇటుకలతో కూడా అక్కడ అధికారులు మున్సిపల్ అధికారుల మీద దాడి చేయడం, వాళ్ళు అక్కడి నుంచి పరారయ్యే పరుగులు పెట్టిన నేపథ్యం కూడా నేను చూసాం. ఒక వీడియో ఇప్పుడు నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసులు నెట్టుకుంటూ పోలీసుల మీద దుర్భషలాడుతూ ద్వారంపూడి దూసుకువెళ్తున్నటువంటి విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో 2019 నుంచి 2024 వరకు అనేక అక్రమాలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేశారని ఆరోపణలు ఉన్నాయి. అక్కడ కాకినాడ టౌన్కు సంబంధించిన అంశంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు, అనేక భూ కబ్జాలు పాల్పడ్డారు, అనేక ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు సూరిబాబు ఎవరైతే ఆయన ప్రధాన అనుచరుడు ఉన్నారో, సూరిబాబు నిర్మాణం చేస్తున్న ఈ భవనం పక్కనే PWDకి సంబంధించినటువంటి కాలువకు సంబంధించినటువంటి 1000 గజాల స్థలాన్ని కూడా ఆక్రమించారని అక్కడ ఆరోపణలు ఉన్నాయి నేపథ్యం. అయితే ఇప్పుడు రాజేష్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి ఘటనపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు చూద్దాం. చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను. చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ సంగతి నేనే చూస్తాను. ప్రత్యేకం చెప్తాను, చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను. చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ సంగతి నేనే చూస్తాను. ప్రత్యేకం చెప్తాను, చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను. చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో,
నీ సంగతి నేనే చూస్తాను, నీ సంగతి నేనే చూస్తాను, నీ సంగతి నేనే చూస్తాను ప్రత్యేకం చెప్తాను. చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను, చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను, చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను. చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ సంగతి నేనే చూస్తాను, నీ సంగతి నేనే చూస్తాను, నీ సంగతి నేనే చూస్తాను ప్రత్యేకం చెప్తాను. చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను, చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను, చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన 2019లో కాకినాడ అర్బన్ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి గెలిచారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో చంద్రశేఖర్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్న సందర్భంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు, సో మీ సంగతి ఏంటో నేను చూస్తాను అంటూ పవన్ కళ్యాణ్ గతంలోనే హెచ్చరించారు. కాకినాడలో ఆయన పర్యటన సందర్భంలో, ప్రచారం సందర్భంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని హెచ్చరించారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పుడు ద్వారంపూడి ప్రధాన అనుచరుడే నిర్మాణం అక్రమం అంటూ అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్నారు అంటూ మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసుల రక్షణతో పోలీసులు కూడా అక్కడికి వచ్చారు, పోలీసుల ప్రొటెక్షన్తో కూల్చివేస్తున్నారు. దీంతో చంద్రశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతుంది ఇప్పుడు? గతంలో పవన్ కళ్యాణ్ కూడా చంద్రశేఖర్ రెడ్డిని వార్నింగ్ ఇచ్చారు, చంద్రశేఖర్ రెడ్డి నీ సంగతి ఏంటో చూస్తాము, పెద్ద ఎత్తున మీరు అక్రమాలకు పాల్పడుతున్నారు మీ అనుచరులతో అని. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడి ఇంటి నిర్మాణం అక్రమం అంటూ కూల్చివేస్తున్నారు. ఖచ్చితంగా, పవన్ కళ్యాణ్ మీద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేక ఆరోపణలు విమర్శలు చేశారు. ఒకనొక సందర్భంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి పంచికర్ల సందీప్ లాంటి నేతలందరూ కూడా అక్కడి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద ఖండిస్తూ వాళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా అప్పట్లో దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ మీద అనేక అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారంపూడి సంగతి తెలుస్తానంటూ ఆయన చెప్పారు. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గతంలో చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఇప్పటివరకు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండబాబు మాత్రం అక్కడ ఎవరైతే అక్రమ కట్టడాలు నిర్మాణం చేస్తున్నారు, ఎవరైతే కబ్జాలకు 2019 నుంచి 2024 మధ్యలో కబ్జాలకు పాల్పడ్డారో వాటన్నింటినీ వెలికితీస్తాము, లబ్ధిదారులకు అందిస్తాము, ఎవరైతే మోసపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని కొండబాబు చెబుతున్న నేపథ్యంలో నిన్న తన అనుచరుడైనటువంటి సూరిబాబు అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చివేస్తుంటే అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి పోలీసుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద కూడా పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే విధుల్లో ఉన్న పోలీసుల మీద దాడి చేయడం అలాంటివి కూడా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. కాబట్టి దాని మీద కూడా జిల్లా ఎస్పీ చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రేషన్ మాఫియా కూడా పాల్పడ్డారని ఒక విమర్శలు వస్తున్నాయి. ఆల్రెడీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో 2 రోజుల పాటు పర్యటించి అక్కడంతా కూడా పరిశీలించారు. కాబట్టి రాబోయే రోజుల్లో అంటే 2019 నుంచి 2024 వరకు ఏదైనా అక్రమాలు జరిగి ఉంటే ఎవరైనా ఫిర్యాదులు వస్తే కనుక వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరైనా బాధితులు బయటకు వస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకుని ఫర్దర్గా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. రోహిత్, రైట్ రాజేష్. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి షాక్ ఇచ్చారు అధికారులు. ద్వారంపూడి ముఖ్య అనుచరుడు బల్లా సూరిబాబు ఇంటి అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. అనుమతులు లేకుండా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు, అనుమతుల మేరకు కాకుండా అనుమతులను అతిక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారు అని అధికారులు చెప్తున్నారు. అధికారులపై దాడికి దిగారు ద్వారంపూడి అనుచరులు. అధికారులతో పోలీసులతో ద్వారంపూడి అనుచరులు వాగ్వాదానికి దిగారు. కూల్చివేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ద్వారంపూడి అనుచరులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో అధికారులకు ద్వారంపూడి అనుచరులకు మధ్య ఒక స్థాయిలో తోపులాట కూడా చోటు చేసుకుంది. ద్వారంపూడిని పోలీసులు నిలువరించారు. బిల్డింగ్కు ఎలాంటి పర్మిషన్ లేదు అని చెప్తున్నారు, అందుకే కూల్చివేశామని అధికారులు చెప్తున్నారు. అధికారుల విధులను అడ్డుకుంటున్నారు అంటూ ద్వారంపూడి అనుచరులపై కేసులు కూడా నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనే పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనలో ద్వారంపూడి కొంత నోటి దురుసుగా పవన్ కళ్యాణ్పై మాట్లాడారు అని
జనసేన నాయకులు కూడా చెప్తారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ద్వారంపూడికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ద్వారంపూడి అనుచరులు అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అక్రమాలపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన వార్నింగ్ను కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ద్వారంపూడి అనుచరులపై చర్యలు మొదలయ్యాయనే చర్చ కూడా జరుగుతుంది. ద్వారంపూడి అనుచరులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు, వాటిని కూల్చివేస్తున్నాము అని అధికారులు చెప్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను. చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ సంగతి నేనే చూస్తాను ప్రత్యేకం చెప్తాను. చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను.